అందరూ
ఈ యొక్క సత్సంగానికి తోడ్పాటుగా ప్రతి ఒక్కరూ ఈ దేవాలయంలో సత్సంగ కార్యక్రమానికి తోడ్పడ్డారు. మరి 2007లో ఈ యొక్క సత్సంగ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడంలో అప్పుడటువంటి కార్యవర్గం పూర్తి అవ్వడంతో ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మొదటి సోమవారం రోజున ఈ యొక్క సత్సంగ వార్షికోత్సవం జరుపుకోవడం అనేది ఎంతో సంతోషకర విషయం. మరి 2007లో ప్రారంభమైనటువంటి ఈ సత్సంగం ప్రతి సంవత్సరం ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంతో సత్సంగ సూత్ర మార్గంతో అలాగే పూర్వమంత్ర పంపిణీతో అలాగే గత సంవత్సరం కూడా శివమహాపురాణ కార్యక్రమాన్ని కూడా ప్రవర్తించే కార్యక్రమాలు జరిగింది. మరి మంచి ఆధ్వర్య కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ సత్సంగానికి పూర్తి సహకారాలు ప్రతి పాలకవర్గం మాకు అందించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా శ్రీమద్దేవి భాగవత ఒక పుస్తక కావ్య ఆవిష్కరణను పూర్తి స్థాయిలో మాకు సహకారం అందిస్తారని ప్రసాద శివాదగా అధ్యక్షుల వారు సంవత్సరమే తెలపడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం వారు ఈ యొక్క శ్రీమద్దేవి భాగవత పుస్తకానికి దాతలుగా మరి ఎవరు మా మామాశ్రీ వరాల సహదేవ్ బాధ్యతారు, అలాగే గుండేటి ప్రాధాన్యత రాజేశ్వర గారు ముగ్గురు దాతలుగా ఈ యొక్క పుస్తకాన్ని సత్సంగ సభ్యులందరికీ విచారణ చేసే విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరగడానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇచ్చి ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాన్ని ఈరోజు భక్త జనాభా అందరికీ పేరు పేరున ధన్యవాదిస్తూ కార్యక్రమాన్ని అనేక కుల బాంధవులకు మరి ఇక్కడికి వచ్చేసిన భజన సత్సంగ వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ గత సంవత్సరం 11వ వార్షికోత్సవం సందర్భంగా నన్ను ఆహ్వానించి నన్ను అధ్యక్షునిగా నా పుస్తకం వాళ్ళు అందించిను శివపురాణం దానికన్నా అప్పుడు నేను స్పందించి మా యొక్క శ్రీమతి అయిన కళావతి ఆమె స్మారకార్థం నేను స్పాన్సర్ చేస్తాను కొన్ని సంవత్సరం ఆమె ఇచ్చిన దాన్ని కాను ఈ సంవత్సరం నేను ఈ పుస్తకాలు పంపిణీ చేశాను. ఎందుకంటే ఆమె నా లైఫ్ అండ్ వైఫ్ నా నుండి దూరమై 21 ఇయర్స్ అయితే 21 మంత్స్ అవుతుంది కాబట్టి నేను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను కాబట్టి నేను ఇంతే మాట్లాడదలుచుకున్నాను. అందరికీ నమస్కారం. బృహస్పతి మార్కండేయ సత్సంగానికి వచ్చారు అందుకే పుష్కరమైంది. 12 స్కందాలతో కూడుకొని ఉన్నటువంటి శ్రీమద్ దేవి భాగవత గ్రంథాన్ని ఈ సందర్భంగా ఇవ్వడం అంటే అమ్మల కన్నా అమ్మ ముగ్గురు అమ్మ మూలపుడు అమ్మ ఆ దుర్గమ్మ తల్లి యొక్క దయ మరి ఎందుకు వచ్చింది ఆలోచన అధ్యక్షుడు గంగన్న గారికి ఈ 12 స్కందాలలో ప్రతి స్కందంలో ఇప్పుడే ఉద్వేగపూర్వకంగా తన యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. మరి అట్లాగి కీర్తి చేసిన వాళ్ళు శ్రీమతి గొల్లాల కళావతి గారి జ్ఞాపకార్థం 12 స్కందాలతో కూర్చి ఉన్నటువంటి దేవి భాగవతాన్ని మనకు అందించడం అంటే ఆ భాగవతంలో ప్రతి అక్షరంలో తన అర్థాన్ని చూస్తూ తన జ్ఞాపకాల్లో ఉంచుకునే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంగా తన మాటల ద్వారా తెలియజేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పెరిగిన కృతజ్ఞతలు వ్యవహారం కాదు ఎన్నో ఒత్తిడి పడతాయి. ముఖ్యంగా అత్యంత ఒత్తిడికి కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు. ఎందుకంటే దేవాలయ ప్రాంగణానికి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి ఆ అమ్మదయ్యతో పాటు భక్త మార్కండేయుని శ్రీరామచంద్రుని యొక్క అమ్మాయి కన్న అమ్మ గాయత్రి మాత ఈ రోజున మనకు నాగేంద్రుడి యొక్క నాగుల పంచమి ఒకవైపు మహిళలు ఇంకొక వైపు నవదుర్గా శ్రీనివాసరి అధ్వర్యంలో అమ్మ యొక్క 1000 నామాల పారాయణ క్రమం ఒక పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా మనమంతా ఆ అమ్మకు ఎంతో ఎంతో విధేయంగా ఉంటూ ఈ కార్యక్రమం ఇంకా ముందు ముందు అతి అద్భుతమైన రీతిలో కొనసాగాలని వంచిస్తూ జై మార్కండేయ సత్సంగ సభ్యులకు పద్మశాలి సేవా సంఘం కార్యవర్గం అధ్యక్ష కార్యవర్గానికి అన్ని సత్సంగాల ప్రధానమైనటువంటి సత్సంగ సభ్యులు భక్తులకి కుల బాంధవులకి పెద్దలకి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మీ అందరిలో ఉన్నటువంటి ఆ జగన్మాత స్వరూపమైన చైతన్య స్వరూపానికి మనపూర్వమైన సాష్టాంగ ప్రణామాన్ని అర్పిస్తూ ఈ కార్యక్రమం ఇప్పటి మనకి 12వ కార్యక్రమం 12వ సంవత్సరం
ఇక్కడ కాదు అని మనకు పెద్దలు రవీందర్ గారు మనకి చెప్పడం జరిగింది. నిజంగా ఒక పుష్కర కాలం సత్సంగా గడపడం అంటే చాలా చాలా కష్టమైన పని. వర్షం ఉంటుంది, కుటుంబ బాధ్యతలు ఉంటాయి, బరువు ఉంటుంది, ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. కానీ వర్షం పడ్డా, వరదలు వచ్చినా, మనకి ఎన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్నా సమయానికి సత్సంగా ఆరంభం చేయాలి, సమయానికి పూర్తి చేయాలి. అంటే ఒక 12 సంవత్సరాల కాలంలో మరి ఇంత గొప్ప కార్యం నిర్వహించడం జరిగింది అంటే అది ఎంత శ్రమతో కూడిన కార్యక్రమం మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. అలాంటి గొప్ప కార్యక్రమానికి చైతన్యస్తున్నట్టు పద్మశాలి సేవా సంఘం పరిపాలకులు ప్రతి సంవత్సరం ఎంతోమంది వచ్చినారు, వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. సత్సంగ కార్యక్రమానికి ఎదురు చేసుకోవాలి, ఏమవుతుంది సత్సంగానికి వస్తే, ఏమన్నా వస్తుందా, టైం పాస్కు గడనారా, ఇక్కడ వచ్చి రామ రామ కృష్ణ కృష్ణ లేకుంటే శివ శివ అని పంచిపోతే ఏమొస్తుంది అని చాలా మంది అభిప్రాయం ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి కోరుకునేది ఏంటి అంటే ఆనందంగా ఉండాలి, తర్వాత సుఖంగా ఉండాలి, తర్వాత ఐశ్వర్యంగా ఉండాలి. తులకుండాలంటే ఏం చేయాలంటే దానం చేయాలి. ఇవన్నీ ఏకరిస్తున్న భక్తులకి, తర్వాత సత్సంగ సభ్యులకి, తర్వాత అనేక రకాలుగా ఈ సత్సంగాలలో పాల్పడుతున్న అన్ని సత్సంగాల సభ్యులకి మనపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ మన అధ్యక్షుడు వారు చెప్పారు ఇంతకు ముందు దేవి భగవంతాన్ని వారు ఇక్కడ మనందరికీ అందించడం జరిగింది. వారి జీవంలో ఉన్నటువంటి ఆ కలవారి కళాగారి జీవకళ అమ్మవారితో ఐక్యమైతే కలిగినే ఇట్లాంటి ఆలోచన వచ్చింది కనుక వారు బాధపడతారని మనం తీసుకుంటూ, అలాగే ఈ దేవి భాగవతానికి చేయుతనిచ్చి దాని పుస్తకాల పట్టిణికి ముందుకు వచ్చిన దాతలకి ప్రత్యేకంగా రౌద్రగా సేవా సమితి తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాభివృద్ధి సత్సంగ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంటే రంజాన్ పుష్పరాశం చేస్తాము. ఇక్కడ సత్సంగం 12 సంవత్సరాలు కాబట్టి ఈ సంవత్సరం రాముల పంచమి కూడా కలిసి రావడం ఆనందంగా. ఈ సత్సంగ నిర్వహణ 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా వీరికి శక్తి యుక్తి భావం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. జై గణేష్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవాది దేవుడు అయినటువంటి ఒక పరమాత్మ మీరు కూడా సగుణ రూపంగా ఉండేటువంటి ఒక రూపంలో ఉండే స్వామి ఇక్కడ ఉండే ఎంతవుడైతే ముగ్గురమ్మ మూల కుటుంబం అయినటువంటి ఒక జగన్మాత. ఎందుకంటే ఎన్ని మంత్రాలు ఉన్నా అన్ని మంత్రాల కంటే గొప్ప మంత్రం గాయత్రి మంత్రం. సాక్షాత్తు ఇక్కడ తెలిసినటువంటి అమ్మ ఆనంద ఇక్కడ ఉండేటువంటి రాముడు క్షేత్ర పాలకులు అందరికీ కూడా శ్రేష్ మంచి స్థలాలు ఉండడం చేస్తాం. ఒకవైపు వైద్య శ్రేష్ఠులు పురోహితులు సాంబవేశ్వరమ్మ గారికి అర్చకులకి పాదాలు వందనం చేస్తూ అందరి మనసులో ఉండేది ఇప్పుడే చెప్పడం జరిగింది. సర్వ చైతన్య రూపాంతం ఆద్యాం విద్యాం చదీమహి దుఃఖి పచోదగా అని దేవి భాగవతంలో మొత్తం రక్షించారు. అంటే మనం నిలబడాలి అన్న, మనం కూర్చోవాలి అన్న, మనం తినాలి అన్న ఒకటి అవసరం ఏమిటంటే లోపల ఉండేటువంటి ఒక శక్తి. ఆ శక్తి ఇచ్చేది ఎవరు అంటే ముగ్గురమ్మల మూల కుటుంబం. ఆ అమ్మనే ఈనాడు దేవి భాగవత రూపంలో మనందరి చేతిలో కరతలాభం అయి ఆ యొక్క అమ్మ యొక్క కటాక్షం అందరికీ రావాలని. వీళ్ళ గొప్పతనం ఏమిటంటే ఈరోజు 12 సంవత్సరాలు పుష్కరకాలం ఇదంతా నాకు తెలిసిందైతే దీనిలో ఒక చిన్న సాంఖ్యాశాస్త్రం ప్రకారం 12 కలిగితే 1, 2, 3 అవుతుంది. సంవత్సరం కూడా 2019 తీసేస్తే 2.5 కలిగితే 3 అవుతుంది. మరి ఆ 3 ఏంటి అంటే ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇవన్నీ ఎవరి వారి అనిస్తామంటే కుదరదు. సాక్షాత్తు పోయిన సంవత్సరం కూడా అద్భుతం 11 సంవత్సరాలు అయితే ఏకాద చతుర్థ స్వరూపంగా దోగరాణి, 12 సంవత్సరాలు అయితే 1, 2 కలిపితే 3 ఇచ్చేటువంటి ఒక శక్తి, ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి ఒకటి, సత్వగుణం రజోగుణం తమగుణం ఒకటి. ఇట్లా 3 ఎన్ని రకాలుగా అయితే అన్ని రకాలుగా మనం వినియోగించుకోవచ్చు. శక్తి త్రయాత్మకమైనటువంటి ఒక స్వరూపం అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క లీల అమృత వాణి ఎట్లా ఉంటుందంటే శివపురాణంలో ఒక చిన్న కథ చెప్తారు. సాక్షాత్తు శివుడు సతీదేవి దేహత్యాగం అయిపోయిన తర్వాత చైతన్యం ఇచ్చేటువంటి తల్లి నీనే అని చెప్పి ఆ అమ్మవారిని మనసులో స్మరించుకొని అక్కడ తనకు సేవ చేయడానికి ఒప్పుకొని ఉంటాడు. అంతటి మహానుభావునికే సేవ చేయడానికి వచ్చిన తల్లి ఈనాడు మనందరి చేతిలో మా వాక్కులో ఇక్కడ ఉండేటువంటి ఒక భజన
కీర్తనం చేస్తున్నాం, స్మరణం పాదసేవ. ఇక్కడికి వచ్చినటువంటి శాసన సభ్యులు గంట సేపు భజన ఉంటుంది. ఈ గంటలో ప్రతి వాళ్ళ మనసులో ఏమవుతుంది అంటే భగవంతుడు నేను కూడా చదవాలి, వినాలి, అనాలి, లేదా వీళ్ళు వాయించేటువంటి వాయిద్యం వాయించాలి అనేది ప్రతి వాళ్ళ మనసులో ఉంటుంది. కానీ దానికి ఒకటి ఏముంటుంది అంటే శృతి ఒకటి, దాని తర్వాత దాన్ని ట్యూనింగ్ అంట. అది మనకు వస్తువులు దూరాలో వస్తువులు దూరాలి అనే భయమే ఎక్కువ ఉంటుంది. అంటే ఏమంటారో, చెప్తే ఏమంటారో, చెప్పకుంటే ఏమంటారో. అందుకోసమే ఈ సత్సంగాలన్నీ వెలిసినాయి. ఎక్కడికో వెళ్ళి మనం నామ సంకీర్తన చేస్తే మనకు అవకాశం కలగవచ్చు, కలగకపోవచ్చు. అదే మనమే ఒక సత్సంగం పెట్టుకుంటే మనమే ఒక 10 మందిని పిలవచ్చు, 10 మందిలో భగవంతుని యొక్క నామం చెప్పవచ్చు, భగవంతుని నామం అనవచ్చు, భగవంతుని నామం వినవచ్చు. కనుక ఈనాడు ఇక్కడ పెట్టినటువంటి సత్సంగ సేవా ట్రస్ట్ వాళ్ళు ఏదైతే ఉన్నారో, మార్కండేయ భజన సత్సంగం కావచ్చు, లేదా మార్కండేయ స్వామి దేవాలయంలో ఉండేటువంటి అధ్యక్షులు కావచ్చు, ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఇక్కడ ఉండేటువంటి జనం ఎప్పుడూ ఇలాగిలాడుతూనే ఉంటారు, ఒక దగ్గర కూర్చోరు. ఎందుకంటే ఇక్కడ ముందు ఈశాన్యం పెట్టి నానే స్వామి, ఆయన మనసు ఎప్పుడు ఒక దగ్గర ఎక్కడ ఉండదు. కాబట్టి ఆయనలాగా మొత్తం చుట్టూ ప్రదర్శనాలు తెచ్చుకుంటారు. నీళ్లు వచ్చేవాళ్ళు నీళ్లు వస్తారు, గండ పెట్టేవాళ్ళు గండ పెడతారు, పాలు వచ్చేవాళ్ళు పాలు వస్తారు, పట్టు పెట్టేవాళ్ళు పట్టు పెడతారు. వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఆన్లైన్లు పెట్టుకోవడానికి దత్తాలు చేయవాళ్ళు. అంటే సత్సంగంకు వచ్చిన వాళ్ళు ఎవరైతే స్థిరంగా కూర్చొని ఉంటారో ఆయన తప్ప యోగి. ఇక్కడ కూర్చున్నటువంటి భజనకు వచ్చిన వాళ్ళు అనేవాళ్ళు కోరసిచ్చే వాళ్ళంతా దత్తాత్రేయులతో సమానం. ఎందుకంటే వాళ్ళు ఒకటే స్థలంలో కూర్చుంటారు అయిపోయేలాగా. మరి వీళ్ళందరికీ ఇచ్చేటువంటి దేవదేవతలు అంటే ముగ్గురమ్మ ఆమె ఇచ్చాశక్తి ఇస్తుంది. ఎవరికి ఇక్కడ కూర్చోబెట్టుకోవాలన్నా ఆమె ఇష్టం, ఎవరితో పలికించుకోవాలన్నా ఆమె ఇష్టం, ఎవరితో అనిపించుకోవాలన్నా ఆమె ఇష్టం. కనుక వాళ్ళనే ఇక్కడ కూర్చోబెట్టుకుంటుంది. మనం వచ్చినా సరే ఆమె ఆజ్ఞ లేకపోతే ఇక్కడ కూర్చునేటువంటి అవకాశం మనకు ఉండదు. దీనికి ఉదాహరణగా ఏం చెప్తారంటే, ఒక భక్తుడు గుడికి వచ్చినాడు. గుడికి వచ్చి ఆలయంలో అక్కడ కాళ్ళు కడుకున్నాడు. కాళ్ళు కడుకొని ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ దేవుడి దగ్గర ఉండేటువంటి పాదాలు వేసి లేదు. కానీ డైరెక్ట్ దేవుడిని చూడలేని దూరం నుంచి ప్రదక్షిణ చేసినాడు. లోపలికి వచ్చేసరికి అయ్యగారు ఏదో అభిషేకము చీరలో కడుకోవడానికి పరదా వేసినాడు. పరదా వేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనసు నేను గుడికి పోయినట్ట పోనట్ట, గుడికి పోలేదు అంటే ప్రదక్షిణ చేసినాడు. మరి పోయినాడు అంటే దేవుడు ఏం లేదు, కానీ నేను గుడికి పోయినట్ట పోనట్ట అంటే ఇటువంటి సతమతమైనటువంటి మన మనసులలో ఇప్పటికి కూడా అది ఉంటుంది. మనం గుడికి పోయాం, ఇన్ని పూజలు చేసినాం, ఇన్ని ఉపవాసాలు చేసినాం, ఇన్ని యజ్ఞాలు చేసినాం, మరి మనకి ఏం లాభం జరిగిందంటే నిజంగా మన ఒక జపం కానీ తపస్సు కానీ హోమం కానీ పూజ కానీ అభిషేకం కానీ ఎందుకోసం చేస్తున్నాం అంటే భగవంతుని కోసం చేయట్లేదు. కేవలం మన పిల్లలు బాగుపడాలి, మనం బాగుపడాలి, మనం ఒక ఆడుకోవాలి, మా పిల్లలకు పెళ్లి కావాలి, మా వ్యాపారం బాగా నడవాలి, ఆరోగ్యం బాగుండాలి. ఇది తప్ప మనం భగవంతుని కోసం చేసింది ఏముంది? భగవంతుడు 2 కాళ్ళు హాయిగా ఇచ్చినాడు, ఒకరోజు నడుచుకుని గుడికి రావు, 2 చేతులు ఇచ్చినాడు, 2 చేతులు చప్పట్లు ఒకసారి మనస్ఫూర్తిగా కొట్టాం, 2 కళ్ళు ఇచ్చినాడు, పోనీ భగవంతుడి స్వరూపం అపారమస్తకం చూస్తామంటే చూడదు, పోనీ 2 చెవులు ఇచ్చినాడు, ఎవరైనా హాయిగా పాట చెప్తుంటే ఇక్కడ మంచి కోరస్ ఉంటే ఏంటంటే సౌండ్ వస్తుంది, మా ఫోన్ ఇష్టపడుతుంది, ఎక్కడ పోవాలి మాట్లాడుకోవాలి భజన ఏంటి అంటే, భగవంతుడు ఎవరిని ఎక్కడ ఎట్లా ఏ రూపంలో ఉంచాలో ఆ రూపంలో వాళ్ళ మనస్సులలో చొచ్చి అక్కడ కూర్చోబెట్టుకొని ఒక సత్సంగంగా ఇక్కడ ఏర్పడింది అంటే మన గొప్పతనం కంటే భగవంతుని గొప్పతనం ఎక్కువ అనేలా భావించవద్దు ఫస్ట్ వాళ్ళు. ఎందుకంటే భగవంతుడు ఒక నీకు ఎంత శక్తుందో అంత నీరు ముందు చేస్తూ అని చెప్తాడు. ఫస్ట్ నీకు ఎంత ఓపిక ఉందో అంత నీవంతు నీ శక్తిని నువ్వు ప్రయోగించుకో. నీది కానప్పుడు నా బాధానికి నువ్వు వచ్చినావు కదా, అప్పటి నుంచి ఒక్కొక్క పరీక్ష మొదలవుతుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణత మనకు కలిగిందా, ఇక మనకు భయం లేదు. వెనకకు చూసేటువంటి అవకాశం భగవంతుడు కలిగించాడు. ఈనాడు ఈ 12 సంవత్సరాల నుంచి వస్తుంటే ఈ సంవత్సరమే వాళ్ళకి ఇంకొక ఎందుకు పుట్టాలి దేవి కాదు, మొదటి సంవత్సరమే ఇవ్వచ్చు, అందరు 3 సంవత్సరం ఇవ్వచ్చు. ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చింది అంటే, అసలు మనం చెప్పుకుంటే శ్రావణ మాసం ఒక ఉపాసన కాదు. అంటే ఈ శ్రావణ మాసం ప్రారంభమైనప్పటి మనం చూస్తున్నాను చూడండి, 4వ చవితికి మాతలంతా వచ్చినారు, రేపు వరలక్ష్మి వ్రతానికి వస్తారు, తర్వాత వినాయక నవరాత్రాలు, తర్వాత దేవి నవరాత్రాలు, ఇవన్నీ భగవంతుని యొక్క నామస్మరణ చెప్పుకునేటువంటి ఒక కాలం దక్షిణాయనం. ఇంకే ఉపాసనా కాలం అంటారు. ఆ ఉపాసనా కాలంలో ఇటువంటి దేవీ భాగవతాన్ని అందరి చేతిలో ఇచ్చి అందరి చేత పారాయణం చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం కల్పించినటువంటి ఒక సేవా సమితికి కావచ్చు, ఆ పుస్తకానికి సంబంధించినటువంటి ప్రతులను అందజేసినటువంటి దాతలకు కావచ్చు, అందరికీ కూడా ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపమైనటువంటి ఆ దేవి అమ్మవారు అందరికీ చైతన్యాన్ని ఉంచి అందరినీ మంచి మార్గంలో నడిపి భగవద్గీతలో భజగోవిందంలో శంకరాచార్యులు చెప్తారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల కట్టే, నిశ్చల కట్టే జీవన్ ముక్తి అని.
ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయంటే ఒక సత్సంగం, ఒక సత్పురుషుడు ఒక్కళ్ళ సంకల్పమే సత్సంగం ఏర్పడడానికి. సత్పురుషుడు ఎవరు అంటే ఎవరు దుర్మార్గమైనటువంటి ఒక మార్గంలోకి వెళ్తుంటే అటు కాదా ఇటు కావాలి అని చెప్పేసి ప్రేరణ చేసి సత్సంగానికి తీసుకొని వచ్చి భగవంతుడు యొక్క నామస్మరణాన్ని కీర్తనను శ్రవణం చేయించడానికి అవకాశం కల్పించినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే సత్పురుషుడు. ఈనాడు జైత్యాలలో ఎన్ని సత్సంగాలు నిలవడానికి ముందే చెప్పినారు. బీజం వేసింది, ఒక అంతరం పెట్టింది అందరికీ గురువరైనటువంటి ఒక వేణుగోపాలాచార్య స్వామి వారు. ఆనాడు వారు బీజం వేస్తే ఇప్పుడే చెప్పినారు గీతా సత్సంగం, గీత ఎంతో మంది నేతల రాతలు మార్చి ఎక్కడికో తీసుకొని వెళ్ళింది. ఇక్కడ జైత్యాలలో ఉండేటువంటి సత్సంగాలు అన్నీ కలిపి ఒకసారి ఒక బస్సు తీసుకొని వెళ్ళి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో సహస్రకుండాత్మక విద్యాలయంలో శ్రీకృష్ణ సహస్రనామ పారాయణం కోసం వెళ్ళినటువంటి ఒక క్షేత్రం మన జైత్యాల క్షేత్రం. అటువంటి క్షేత్రంలో ఒకరు ఇద్దరు అంతా వెయ్యి కాదు, ఊరూరులో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా అందరి మనసులో కూడా ఇక్కడ ఉండేటువంటి చైతన్య స్వరూపమైనటువంటి అమ్మవారు, ఈనాడు మన ప్రజలు అప్పటికేటువంటి శ్రీమద్ దేవి భాగవతంలో ఉండేటువంటి అమ్మవారు అందరి మనసులోకి వచ్చి అందరినీ సన్మార్గంలో నడిపించాలని ఇటువంటి అవకాశం కల్పించిన అవకాశం ఇచ్చిన దేవి భాగవత పుస్తక ఆవిష్కరణకు అవకాశం కల్పించినటువంటి ఒక అమ్మవారికి ఇటు నిర్వాహకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరినీ ఆ అమ్మవారు పరిపూర్ణమైనటువంటి కృప చేత మనలో ఉండేటువంటి చైతన్యాన్ని ఉత్తేజపరిచి సన్మార్గంలో అందరినీ పంపాలని కోరుతూ జై మార్కండేయ Thank you.